ఒకే వర్షన్లో ఉన్నటువంటి హిబ్రూ గ్రీకు భాషల్లో ఉన్నటువంటి మహాజ్ఞానం ఎన్ని వర్షన్స్లకు వచ్చేసిందండి. ఏమండి డేక్స్ బైబుల్లో ఎలా ఉందండి, మరి ఇంటర్నేషనల్ వర్షన్లో ఎందుకు ఆగుందండి అని ప్రశ్నలు ఇస్తుంటారు నన్ను. నాయన ఇది వీడి వర్షను, అది వాడి వర్షను, నువ్వు దేవుడి వర్షన్లోకి రావాలంటాను. దేవుడు ఆలోచనలోకి రావాలి, దేవుని ఆలోచనలలోనికి రావాలి. నువ్వు మనుషుల ఆలోచనలోకి వెళ్తే దెబ్బైపోతావు. నువ్వు మనుషుల ఆలోచనల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ వెర్షన్స్ మీకు అర్థం కావట్లేదు కదా, ఒక మీ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు చదువుకున్నారు కదా అంతో ఎంతో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము తీయండి. అందరి దగ్గర ఉంది కదా బైబుల్, మీ బైబిల్లో కూడా ఉంటుంది. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 56 వచనం చూడండి. ఇతని సోదరీమణులు అని, నేను 30 ఏళ్ల క్రితం బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి గడ్డి పెడితే ఆ పదప్రయోగం చేశారు. బాగా వినాలి మీరు, 30 ఏళ్ల క్రితం బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడికి గడ్డి పెట్టాను, రే మీకు బుద్ధుందా అని. అంతకుముందు ఏమనుంది, 30 సంవత్సరాల కింద బైబుల్ ఇప్పుడు చదువుతాను చూడండి. ఇప్పుడు మీరు 30 ఏళ్లకు ముందున్న బైబిల్లో ఇదిగో నా దగ్గర ఈ బైబిల్ ఉంది, బైబిల్ చదువుతున్నాను చూడండి. ఇతని అక్క చెల్లెండ్రు అందరూ మనతోనే ఉన్నారు కారా. ఇతని అక్క చెల్లెండ్రా, అక్క ఉన్నదండి యేసుప్రభుకి. బైబిల్లో అలా రాసేటండి, అక్క ఉందండి. అక్క ఉంటే మరియ కన్య అవుతుందా యేసుక్రీస్తుని కన్నప్పుడు? మరి ఆలోచించండి మీరు. ఏమంటే ఎవడేది చెప్తే నమ్మేసి ఆ మాయకులండి మీరంతా. ఎవడైనా బైబుల్ పట్టుకొని వచ్చి అయ్యగారు రండి, అయ్యగారు రండి, అయ్యగారు రండి అంటారు. బాగా తింటాడు పీకమయ్య, ఒక దీవుని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇలా బైబిల్ పుత్తాడు మధ్యలో నోటు ఎట్టమని, కరెన్సీ నోటు పెట్టమని. ఏమండి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వెర్షన్, దేవుని వెర్షన్, దేవుని మనసు తెలియాలి. ఇప్పుడు దేవుని మనసు ఏంటి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కానును. జాగ్రత్తగా వినాలి. దేవుని వెర్షన్ ఏంటి, దేవుని మనసు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కానును అని దేవుని వెర్షన్. అది మన తండ్రి వెర్షన్, మన తండ్రి మనస్సు అది. మరి ఈడెవడండి ఇలాంటి వెర్షన్ రాశాడు, వీడెవడండి ఇలాంటి వర్షం రాశాడు, ఇతని అక్క చెల్లెండ్రు అందరూ మనతోనే ఉన్నారు కారా. అంటే యేసుక్రీస్తుకి అక్కుందా, యేసుక్రీస్తుకి అక్కుంటే మరియ కన్య అవుతుందా. ముందే యేసుప్రభు పోయి అక్కని కనేసింది, ఆ తర్వాత యేసుప్రభు పుట్టాడా. మీరు బాగా ఆలోచించాలి. ప్రపంచంలో నెట్టను వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాల్లో ఎంతమంది అయితే నెట్టను వీక్షిస్తున్నారో వాళ్ళందరూ గమనించాలి. అంటే ఇది ఎవడి వెర్షన్? ఇది సాతానుగాడి వెర్షన్. అది సాతానుగాడి వెర్షన్. అది క్రీస్తు జననం తప్పు జననం అని, క్రీస్తును కనక ముందే మరియ పతివ్రత కాదు పతిత అని చెప్పటానికి నీ బైబిలే సాక్ష్యం. అసలు బైబిల్ ఓపెనిసిటీ అందుకే పుట్టేద్దండి. ప్రపంచంలో వాడెవడైనా, ఇస్ మేబీ అమెరికన్, వాడు ఇంగ్లీష్, రష్యన్, ఆస్ట్రేలియన్, ఎవడైనా ప్రపంచంలో ఎంతవరకు ప్రతి వాడు తప్పు చేశాడండి, బైబిల్ని సరిగ్గా టీచ్ చేయలేదు. ఈ 400 సంవత్సరాలలో బైబిల్ వాళ్ళ చేతికి వచ్చినా వాళ్ళ వర్షన్స్ మారిపోయాయి. వర్షన్స్ మారిపోవటం వలన ఒక్కటిగా ఉండవలసినటువంటి క్రైస్తవ్యం, మీరే క్రైస్తవులండి అని అడుగుతున్నారు. ఆ పదం ఎంత తప్పండి, ఆ పదం ఎంత తప్పండి. మీరెవరండి? మేమండి క్రైస్తవులు అండి. అదేనండి క్రైస్తవులు అని మాకు తెలుసు. మీరు చేతిలో బైబిల్ పట్టుకోవడం, ముసుగేసుకోవడం మాకు అర్థమైపోయింది. మరి ఏటి కావాలి బాబు, తమరికి ఏటి కావాలి? అదే మీరు ఏ క్రైస్తవులో చెప్పండి మాకు. ఓహో ఇది ఈడి వెర్షను. అంటే
క్రైస్తవులను చెప్పనవసరం లేదు మనం. పెంతెకోస్ట్ బైబుల్ మిషన్ మెథడిస్ట్ జీడిఎం ఏమండి సెవెంత్ డే ఆర్సిఎం ఎవరి వెర్షన్స్ అండి ఇవన్నీ? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇదొక వెర్షన్. ఏది వెర్షన్స్? ఈ వెర్షన్స్ ఏంటి? ఏంటి వెర్షన్స్? మనుష్యుడు బైబిల్ పట్టుకొని బైబిల్లోని దేవుని మనస్సును తెలుసుకోకుండా బైబిల్ చదువుతూ వీడి మనస్సును లోపల పెట్టాడు. ఏమండి సంఘం పెంతెకొస్తున్న పండుగ దినం గనక ఆ రోజు పుట్టింది అది. ఇట్స్ ఎ డే పెంతెకొస్త్ డే. ఆ రోజు పుట్టింది గనక సంఘానికి ఆ పేరు పెట్టుకుందామండి. నీ పిల్లనుకున్నావా, నీ కూతురు అనుకున్నావా, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టడానికి. పెంతెకొస్తును పండుగ దినాన్ని సంఘం పుట్టినంత మాత్రాన్నా పెంతెకొస్తును పేరు పెడతావా? ఒకడేమంటాడండి, బాప్టిసాలు తీసుకుంటున్నాం గనక మనం, బాప్టిస్టులు బాప్టిస్మాలు తీసుకున్న మనం అంతా బాప్టిస్టులం గనక బాప్టిస్ట్ చర్చ్ అన్నాడు. ఇది ఇక్కడది కదండి, ఇది విదేశాల నుంచి దిగుమతి అయిన కంపు. ఇది మన వాళ్ళకి పుట్టింది కదండి, మనమంతా మాయకులు కదండి. ఇండియన్స్ మనం చాలా మాయకులు. ఎవడైనా కోటేసుకొస్తే దొర దొర దొర, మనకు పడ్డా ఆడు దొర అయితే, ఆడు దొర అయితే నువ్వు పొంగిపోతావు. ఏటి నువ్వు దొరవ కాదా? నువ్వు దొరవ కాదా? నువ్వు దరిద్రుడు వాడు దొరానా? నువ్వు బానిసవు కాదు, వాడు దొరా కాదు. వాడు వెర్షన్ ఏంటో తెలుసా? నేను డబ్బున్నవాడిని, విమానం ఎక్కొచ్చాను, డబ్బు ఇస్తాను కనుక నేనేం చెప్తే అది చెప్పండి అంటున్నారు వాళ్ళు. ఏమంటే ఈరోజు వచ్చేసిందండి ప్రపంచమంతా వీళ్ళ ప్రభావం ఎక్కువైపోయి బైబుల్ చదవటం మానేశారు. మానేసి ఒక బాప్టిస్ట్ వాడు బాప్టిస్టుగా చదువుతాడు బైబుల్ని, బాగా ఉన్నాడు వెర్షన్ అలాగే ఉంటుంది. ఒక లూథరన్ వాడు లూథరన్గా చదువుతాడు, వాడు వెర్షన్ అలాగే ఉంటుంది. గమనించారా మీరు? ఏమండి మీ ఇంటి పక్కన చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళరా? మేము ఆ చర్చ్ కాదండి. ఏ అడేమని అంటారా అని వాడా? వాడి వెర్షన్ ఉంది అది, మేము వాడి వెర్షన్తో ఏకీభవించాం. అంటే బైబుల్లో ఒక వెర్షన్ లేదా? చూసారు ఎక్కడ తప్పు పట్టారు? బైబుల్లో ఒక వెర్షన్ లేదా? దేవుని మనసు ఒక్కటే. ఆయన ఎంతమందిని పెడితే అంతమందిని ప్రేమించడానికి ఎన్ని మనసులు ఉంటాయి? ఏమండి ఆలోచించండి, ఒకే మనసుతో ప్రపంచాన్ని ప్రేమించిన సర్వేశ్వరుడు ఆయన. ఆయన వెర్షన్లో ఏముందో తెలుసా? విశ్వాసం ఒక్కటే, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కటే 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 చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమండి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చివరికి ఏమైపోయారంటండి, గట్టిగా వీళ్ళని కూర్చోబెట్టి చెప్తే, చూడండి అయ్యగారు మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి. అంటే విశ్వాసం ఒక్కటే అన్న కూడా ఎవరు విశ్వాసం వారిదన్న వెర్షన్ ఉందండి సమాజంలో. మరి అలాగైతే దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది కదండి. దయ్యాల సంఘం అక్కడ ఉందా? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి వెంటున్నాడు యాకోబులు 2:19. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు బిడ్డా, అలాగ నమ్మటం మంచిదే. ఆ వెర్షన్ దేవుడు వెర్షన్ అది, ఆ వెర్షన్ దేవుడిదే, అలాగ నమ్ముటం మంచిదే. దయ్యములును నమ్మి వణుకుచున్నవి. మరి వాళ్ళందరూ విశ్వాసులా? విశ్వాసులైన దయ్యాలు సార్ అంటావా? విశ్వాసులైన దయ్యాలండి అంటావా? కనుకండి 400 సంవత్సరాలలో దేవుని మనస్సు ఏమైపోయిందో తెలుసా? మనుషులు కైవసం చేసుకొని ఎవడు వర్షను వాడు పుట్టించాడండి. అందుకే క్రైస్తవ్యం కుక్కలు చెప్పని విస్తరైపోయింది కదండి. మరి ఒక్కొక్కడు ఒక్కొక్క అది ఇష్టం అండి. ఏమండి ఒకటి అంటాడండి, బైబుల్లో ఎన్నో ఉంటాయి సార్, అవన్నీ మనం చేయగలమా? మరొకడు కొత్త వర్షం చెప్తాడండి. ఆడు కొత్త వర్షం తెలుసా? రాత్రి నాకు దేవుడు బయలుపరిచాడండి. అంటే ఇంతవరకు దేవుడు మనసు మనకి ఎవరికి చెప్పకుండా 66 పుస్తకాల్లో ఎక్కడా లేకుండా వీడికి రాత్రి చెప్పాడు స్పెషల్గా ఒక వెర్షను.
దేవుడు నాకు బయలుపరిచాడు ఏంటంటాడు అంటే 66 పుస్తకాలలో సుమారు 42 మంది ద్వారా 1600 సంవత్సరాల కాలంలో రాయబడిన మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు బయలుపరచని సంగతి రాత్రి నీకు బయలుపరిచాడా? ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు బయలుపరిచాడు? నువ్వేటప్పుడు గద్దం 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 ఆడిపోతుంటాడు, ఎదుర్కొంటాడు ఏదో బయలుపరిచాడు. నాడికేం బయలుపరిచాడు? బచ్చలకూర. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిందండి. పిల్లల్ని కూర్చోబెట్టి 12వ ఏట నుంచే వీళ్ళకి దేవుని జ్ఞానాన్ని తండ్రి గురించి నేర్పించాలి. గర్భంలో ఉన్నప్పుడు ఆలోచించావు, వెరీ గుడ్. బయటకు వచ్చిన తర్వాత 12 ఏళ్ల వరకు భద్రంగా వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మరి త్రోవ నడిచినప్పుడు, రాత్రి చదువుకున్నారు కదా, నేర్పు 12వ ఏట వచ్చేసరికి వాడిని దేవుని పనిలో పెట్టు, ఇంకా బాగా